2018 నుంచి 2019 ఎలక్షన్స్ వరకు స్పెషల్ స్టేటస్ మీద ధర్మాగ్రహం అనో ఇంకోటనో ఇంకోటనో మోడీతో తీవ్రంగా విభేదిస్తూ మోడీని తీవ్రంగా విమర్శిస్తూ నాట్ ఓన్లీ చంద్రబాబు ఆ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో మోడీని విమర్శిస్తూ దాన్ని ఒక పోల్ ఇష్యూగా చేద్దామని చూశారు. సరే కుదరలేదు. అది మనసులో పెట్టుకుని మోడీ 2019 ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి మొన్న మొన్నటి వరకు ఒక 2 నెలలు 3 నెలల కిందటి వరకు చంద్రబాబు గారిని వీలైనంతగా అవమానపరుస్తూ హేకిల్ చేస్తూ చివరికి రాజధానికి పిడికిడ మట్టి చెంబు నీళ్లు కూడా పట్టుకొచ్చి విమానాలు ఆయన అలర్ట్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు అవసరం ఆయన గుర్తించాడో ఏం జరిగిందో బీజేపీ వాళ్ళు టైఅప్ అయ్యారు కూటమితో. ఓకే, కూటమి మంచి ఫలితం సాధించింది. కానీ అక్కడ మోడీ చతికిలు పడ్డాడు. 300 సీట్లు ఇండివిజువల్గానే వస్తాయి అనుకుంటే 230 చిల్లర వచ్చినాయి, 40 సీట్లు షార్టేజ్గా ఆగిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు గారికి అవకాశం వచ్చింది. చంద్రబాబు గారి కోసం నిన్న 2 సార్లు మోడీ గారు షా గారు మాట్లాడారు. ఎట్లా ఉంది, భోంచేశారా, ఆరోగ్యం బాగుందా, కాఫీ తాగారా అని అడగటం మొదలుపెట్టారు. గత 5 ఏళ్లలో చంద్రబాబును పలకరించిన సందర్భం లేదు మోడీ. ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన ఏదో మాట్లాడితే ఈయన చప్పట్లు కొట్టడం తప్పితే ఏమి లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ టు ది స్టేట్ వచ్చే అవకాశం ఉన్నది చంద్రబాబు గారు గట్టిగా నిలబడితే. అది నువ్వు ఇస్తాను అంటే నేను నీకు సపోర్ట్ చేస్తా కూటమిలో. ఏ అవతల కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు, శరద్ పవార్ గారు చెప్పారని చెప్పి నేషనల్ మీడియాలోనే వార్తలు వచ్చినాయి. సో స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి అనువైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు లవ్ అండ్ హేట్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు మోడీ ఇప్పుడు కాదు. ఆయన వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రి గుజరాత్లో ఉన్నప్పుడు, అక్కడ మానవ హోమం జరిగిన తర్వాత ఈయన అతన్ని రిజైన్ చేయమని చేయమని చెప్పాను. రిజైన్ చేయను, సస్పెండ్ చేయమని చంద్రబాబు ఓపెన్గా చెప్పాడు. ఆయన ఇక్కడ సీఎం, ఇక్కడ సీఎం, ఆయన గుజరాత్ సీఎం. అదే నువ్వు వివరంగా చెప్పావు, నేను అంత వివరంగా ఉండదని నేను మామూలు చెప్తాను. అంటే ఆయనకి అప్పటి నుంచి ఇల్ ట్రీట్ చేశాడని ఉంది, ఆ లోపల పెట్టుకున్నాడు. అది ఎప్పుడు ఆయన మర్చిపోడు, రాఘుబాబు అది మర్చిపోయాడు కాదు. ఇప్పుడు ఆయనకి అవసరమైంది, అవసరమైంది కాబట్టి పిలుచుకున్నాడు. ఇప్పుడు ఈ వీక్నెస్ ఇప్పుడు నేను పొద్దున్నే ప్రెస్ మీట్ కూడా పెట్టాను. నేను బీజేపీ పొమ్మని నేనేం చెప్పను, బట్ నీకు అవసరం కూడా పోతున్నాను ఢిల్లీకి. బట్ ఈ కండిషన్ ఒక బేషత్గా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మన రాష్ట్రానికి రాష్ట్ర విభజన చట్టం, పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారం అమలు చేయాలి. ప్రత్యేక హోదా ఒకటి ఉంది, తర్వాత పోలవరం ఒకటి ఉంది, వెనకబడిన జిల్లాకు సంబంధించిన 50 crores పర్ ఇయర్ ఇవ్వాల్సిన ఒకటి ఉంది, కడప స్టీల్ ప్లాంట్ ఉంది, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ మాకు చేస్తామని అంటే మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేది ఒక కండిషన్ పెట్టాలి. కండిషన్ పెట్టకుండా సపోర్ట్ చేస్తే తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేసిన అవుతారు. కాబట్టి బేషరతుగా సపోర్ట్ చేస్తే తెలుగు ప్రజలకు వ్యతిరేకం అవుతావు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకో. ఇంకొక వైపు రెడీ కూడా, రాహుల్ గాంధీ రెడీ ఉన్నాడు. మేము మాకు ఛాన్స్ వస్తే మేము ఫస్ట్ సంతకం పెడతాం స్పెషల్ ఛాన్స్ అని అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇది ఆఫర్ ఉంది ఒకటి, అంటే ఆఫర్ అటు పోను నేను చెప్పరా, ఇంకొకటి ఉంది. అందువల్ల నువ్వు భవిష్యత్తుగా ఒప్పందం కుదుర్చుకుంటే తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన అవుతుందని చెప్పాను పొద్దున్నే. ఏమో చూడాలి, మా ఉద్దేశం అదే. అని చేయదలుచుకుంటే మాకు రాష్ట్రానికి నీకు ఎన్ని మంత్రి పదవులు కావాలో అది కావాలి అన్నీ ఇచ్చేస్తాడు. కానీ మంత్రి పదవులు నువ్వు తీసుకుంటే అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అవుతుంది. రాష్ట్రానికి కావాల్సిన పాలసీ వస్తే అది రాష్ట్ర పాలసీ అవుతుంది. చంద్రబాబు గారు హామీలు అనేకం ఇచ్చారు మొన్న ఎన్నికలకు ముందు. సూపర్ 6 అని, లేడీస్కి బస్సులు ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ అని, నిరుద్యోగం అని,
ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి వీళ్ళనని హామీలు ఇచ్చారు. ఐతి మీద ఉంటే చదవచ్చు కానీ నోటితో చెప్పమంటే మనం ఆ హామీలని గుర్తుపెట్టుకోలేదు. 100 దాకా ఉన్నాయి హామీలు, 100 హామీలు దాకా ఉన్నాయి. ఏదన్నా కానీ హామీలు ఆయన ఇచ్చారు. చాలా మంది ఏమన్నారంటే మన ఇండియా బడ్జెటే కాదు అమెరికా బడ్జెట్ ఇచ్చినా కూడాను ఆ హామీలని అమలు పరచలేమన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యానాలు చేశారు. దట్ ఈస్ ఎ పొలిటికల్ కామెంట్, నథింగ్ టు ఫైండ్ రాంగ్ విత్ దెమ్. చంద్రబాబు గారు హామీలన్నీ అమలు చేయగలరు తన పదవీ కాలంలో అని మీరేమన్నా నమ్ముతున్నారా? ఇప్పుడు ఆయన ఏం చిన్నపిల్లవాడు కాదు, 3 మాటలు ముఖ్యమంత్రిగా పనిచేసినవాడు, సెంట్రల్లో ప్రధానమంత్రిని నియమించినవాడు, రాజకీయ అనుభవం లేనివాడు కాదు. అయితే ఆయనకి అవసరం కొద్ది హామీలు ఇచ్చిన మాట వాస్తవమే. అందులో ఒక హామీ నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అసలు వాలంటరీ వ్యవస్థ పనికి మాలిందని చెప్పిన చంద్రబాబు నాయుడు, 5000 రూపాయలు ఇవ్వడం దండగా చెప్పినవాడు, ఇప్పుడు నేను 10,000 ఇస్తాను అంటున్నాడు. 5,000 ఇవ్వడమే కష్టం, అన్ని 1,00,000 మందికి నేను 10,000 ఇస్తాను అని చెప్పాడు. అని దాని అదొక్కటి సరిపోద్ది, నువ్వు 100 హామీలతో ఇది ఒకటి జోడి చేస్తే. అందువల్ల నేను ఆయన ఏమనుకున్నాడు, ఇప్పుడు నేను బయటపడాలి, బై హుక్ ఆర్ హుక్ నేను బయటపడడానికి కావాల్సిన హామీలు ఇవ్వాలి ఇచ్చేశాడు. హామీలు ఇచ్చినప్పుడు పొలిటికల్ విల్లు ఉంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు, పొలిటికల్ విల్లు లేకపోతే ఏమి చేయలేము. పొలిటికల్ విల్లు ఉంటే చెప్తాడు, కానీ డబ్బులు అరేంజ్ చేస్తారంటే గవర్నమెంట్స్ అండి, వాళ్ళ అపసొత్తి తీరు వీళ్ళ అపసొత్తి తీరు, గవర్నమెంట్స్ ఏదో తంత్రాలు పడుకుంటూ చేసుకుంటారు, చేయకుండా పోయినా అనుకోండి ఆయన పడిపోతాడు. హామీలు ఇవ్వకుండా ఉంటే గెలిచి ఉండేవారు కదా. నేను చెప్తాను కదా, హామీలు ఇవ్వకపోయినా యువతో కలగకపోయినా ఒంటరిగుంటే గెలిచి ఉండేవాడు చెప్తున్నా. ఇచ్చాడు అందరికీ ఎంటనే మన కేజీ 2 పని బియ్యం ఇచ్చాడు. ఎంటమరావు కేజీ 2 పని బియ్యం హామీ ఇచ్చాడు, ఎగుపోయినా గెలిచి ఉండేవాడు. ప్రజలంతా కూడా జగన్ గారి చంద్రబాబు ఏం చెబుతుందంటే గెలుస్తారు, వీళ్ళు భయం ఏంది ఓడిపోతానేమో. ఇప్పుడు పొలిటికల్గా ఎట్టుంటుందంటే తేడాలు, ఒకసారి ఒకే ఒక్క సీటు మైనారిటీతో ప్రభుత్వం అది కాదు, తర్వాత ఒకే ఒక సీటు తక్కువ వచ్చింది మాకు, ఒక సీటు ఎక్కువ యూడిఎఫ్కి వచ్చింది, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. మా పార్టీ లెఫ్ట్ ఏమైందంటే 5 ఏళ్ళ పాటు మీ యోగ మేము రావు పరిపాలించుకో అవిశ్వాసం పెట్టడం చేశారు అంటే ప్రిన్సిపల్ నీకు మెజార్టీ ఇచ్చారు అట్లా, అది ఒక ప్రిన్సిపల్. కానీ ఇక్కడ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి? బై హుక్కార్ కుక్ నాకు అధికారం ఉండాల్సిందే, సీట్లో కూర్చోవాల్సింది అని చెప్పేసి ఉన్నప్పుడు ఏమైనా చెప్తారు, రేపు ఇంకోటి చెప్తారు మద్యపాన నిషేధం హామీ ఇచ్చారండి, ఏమైనా చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం హామీ ఇచ్చి మరి ఇదే చంద్రబాబు దాన్ని రిమైండ్ చేశాడా లేదా? అంటే ఎవరు రేపు 2014 వాళ్ళు కన్వీనెంట్గా మార్చుకోగలరు, మేము మార్చుకోలేము కానీ వాళ్ళు మార్చుకోగలరు, కాబట్టి తంటాలు పడగలరు. లోకొస్తాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.